ఇప్పుడు 6 నెలల్లో 7 నెలల్లో ఎంతో కరోనా వచ్చినప్పటి నుంచి అసలు మీరు ఏమైనారు ఎక్కడ ఉన్నారు సరే మీరంటే ఏదో ఆ ఏజ్ వల్లనో మీకున్న కోమార్బిడిటీస్ ఏమే ఉన్నాయో జబ్బులు ఏమను ఉండి తక్కున కరోనా వస్తుంది అనుకుంటే హైదరాబాద్లో ఉన్నారని అనుకోవచ్చు మీకు మీ కొడుకు ఏమయ్యారు మీరు అదే పనిగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన తీసుకొచ్చిన మీ కొడుకు ఆయన ఎంగే కదా ఎనర్జెటిక్ కదా ఆ జూమ్ కాన్ఫరెన్స్ లేవు అక్కడి నుంచి కనీసం మా ఈ స్టేట్లోనే కూర్చొని నడపచ్చుగా ఎందుకు రావట్లా పక్క రాష్ట్రంలో కూర్చొని మేము అపోజిషన్లో ఉన్నప్పుడు నిరంతరం జనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినేమో అక్కడ కూర్చొని నడుపుతున్నా అక్కడ కూర్చొని నడుపుతున్నా అన్నారే ఏది ఆయన ఇల్లు అక్కడ ఉన్నా ఎప్పుడు ఈ స్టేట్లో ఏ కార్యక్రమాల్లో అన్నింటిలో ముందుండి నడిపి సరే లాస్ట్లో సంవత్సరం పైగా పాదయాత్రలో జనం మధ్య ఇక్కడే ఉన్న ఆయన వ్యక్తిని అక్కడ ఎందుకున్నావు ఇక్కడికి ఎందుకు రావట్లే మేము చూడు ఇక్కడే ఉన్నాం ఉన్నాం ఏది కాలువ కట్టున సొంత ఇల్లు కూడా కాకుండా కాలువ కట్టున ఎవరిదో కబ్జా చేసిన ఇంట్లో అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్నాం మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు కదా ఈరోజు మేము అడుగుతున్నాం ప్రజలు నిజంగా మీరు అనుకుంటున్నంత విధ్వంసం భయంకరంగా రాష్ట్రం అంతా ఇదే అయిపోతుంది కదా వచ్చి ప్రజల్లో ఎందుకు తిరగరు తిరిగి ఎందుకు పిలుపు ఇవ్వరు మరి ఆ ఉద్యమాలన్నీ లేపండి వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని వేల మంది లక్షల మంది మీ వెంబడి వెనకొస్తారు లేదు మీకు కరోనా భయం ఉంటే వచ్చి ఆ జూమ్ కాన్ఫరెన్స్లు ఇక్కడ పెట్టుకోండి దానికి కూడా మీరు సాహసించట్లా మీరు అక్కడ కూర్చొని మీ తలలో మీకు మీరే స్కీములు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వాటి ఫలాలు ప్రజలకు అందుతున్న విషయం మొత్తం రాష్ట్రం డిస్కస్ చేసుకోకుండా ఎట్లా అడ్డం కొట్టాలి అలాగే ఒక మహాయజ్ఞం జరుగుతుంటే రాక్షసులు కదా పైన నుంచి దాంట్లో ఇది వేసినట్టు పురాణాల్లో మనం చదివితే ఆ రకంగా డైవర్ట్ చేయడానికో రోజు వేస్తుంటే దానికి రిప్లైలు మేము ఇచ్చుకుంటూ ఉంటాం ప్రజలు కూడా అది చూసి అడుగుతుంటారు చంద్రబాబు ఓహో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు లక్కీ మా నాయకుడు వీటిని పట్టించుకోవట్లా అందుకే ఆయన ఎక్కడా మాట్లాడట్లే ఆయన చేతల మనిషి ఊరికి మాట్లాడుకుంటూ కూర్చోరు కాబట్టి అది చేయట్లే అది కింద వదిలేశారు మీరే మాట్లాడుకోండి అని లేకపోతే ఈ మాటలు దీంతోనే ముఖ్యమంత్రి గారికి సరిపోయేది పాలన మీద దృష్టి పెట్టగలిగేవాళ్ళు కాదు మీరు ప్రజలకు ఎప్పుడూ ఏం చేయదలుచుకోలేదు కాబట్టి మాటలతోనే సాగిస్తూ వచ్చారు ఈరోజు ఇక్కడికి కూడా రాకుండా హైదరాబాద్లో ఎక్కడ కూర్చొని వేరే స్టేట్లో కూర్చొని రోజు మీరు ఈ జూమ్ అని పెడుతూ అలాగే అక్కడే కూర్చొని డాక్టర్లతో ఒకరోజు కాన్ఫరెన్స్ లాయర్లతో ఒకరోజు కాన్ఫరెన్స్ ఇంకెక్కడో ఇంటర్నేషనల్ వాళ్ళతో కాన్ఫరెన్స్ ఇవి పెట్టుకుంటూ ఒక రకంగా ఆ రోజు చేసిన అలాగే ఇంకా కోర్టులు ఒకటి ఉన్నాయి మేము కోర్టులో మీటింగ్ కాదు తప్పడుతున్నది లిటిగెంట్ అనేవాడిది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అవుతుంది వాడు జన్మత లిటిగెంట్ అయ్యాడు అలాంటి లాయర్లను పెట్టుకున్నాడు వాడు ఎప్పుడు ఏదో ఒకటి గిల్లుతానే ఉంటాడు మామూలు మనిషి లేదా తన పని తను పని చేసుకొని పోయేవారు వాళ్ళు ఈ లిటిగెంట్లాగా ఆలోచించలేరు లిటిగెంటే పద్దెం లేసినా అదే చేస్తుంది వాడికి వేరే పని ఉండదు ఆ పనులు చేస్తూ కోర్టులను ప్లాట్ఫామ్ చేసుకొని వాటి నుంచి అస్త్రాలు సంధించడం లేదా ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ ఇంత పెద్ద లక్షల మంది ఉద్యోగులు పనిచేసి చోట వ్యవస్థలు మొత్తం ఇన్నుల చోట ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని జనరలైజ్ చేసి చేయడము ఒకవేళ ఏదీ లేకపోయినా సరే కళ్ళు మూసుకొని కరోనాతో రోజు 10,000 మంది ముందేమన్నారు టెస్టులు చేయట్లా చేస్తే బాగుంటుంది టెస్టులు చేసినాక అవి ఉత్తుతాయి ఇంకా ఇప్పుడేమో కేసులు అరే మీరు 90% టెస్టులు ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ చేస్తున్నప్పుడు పాజిటివ్ కేసులు రాక ఏమొస్తాయి చేయమన్నది ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలో అది గవర్నమెంట్ చేస్తుంది అలా చేస్తోంది కాబట్టే ఇది ఒక రోల్ మోడల్ స్టేట్గా రోల్ మోడల్ గవర్నమెంట్గా అయింది మా ప్రభుత్వం కూడా అఫెక్టెడ్ ఏరియాస్లోనూ వాళ్ళ కాంట్రాక్ట్ అయ్యేలో ఎవరైనా వచ్చిన వాళ్ళతో టెస్ట్ చేయకుండా ఎక్కడైతే లేని చోట చేస్తే రిజల్ట్ పాజిటివ్ తక్కువే ఉంటుంది లేదా అసలు చేయలేదనుకో ఇంకా అసలు వదిలేయచ్చు రోజు కాకులు లెక్కలు 50 అనొచ్చు డెత్స్ 2 వేయచ్చు ఏదైనా చేయొచ్చు అట్లా కూడా చేసేవాళ్ళు ఉన్నారు అట్లా చేయదలుచుకోలేదు వీఆర్ ట్రాన్స్పరెంట్ వీఆర్ ట్రాన్స్పరెంట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఎవ్రీబడీ రెస్పాన్సిబుల్ అలాగే అవేర్నెస్ పెంచుతున్నాం హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నాం
ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్ని పక్కాగా చేసుకుంటున్నాం. అయితే ఇది ఒక హ్యూమన్ ప్రాబ్లం. ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఎవరికైనా ఉంటే ఇంకొకరికైనా తగలొచ్చు, లేదా మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోయినా కావచ్చు. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, అవేర్నెస్ పెంచాలి. అలాగే డాక్టర్లను అనడానికి లేదు, పాపం వాళ్ళు బహుశా సరిహద్దుల్లో ఉండే ఆర్మీ కంటే కూడా ఇది ఇంకా డేంజరస్ సిచ్యువేషన్లో పనిచేస్తున్నారు. స్ట్రెస్, ఎగ్జాషన్ ఇవన్నీ ఉన్నా కూడా, ఎగ్జాస్ట్ అయినా కూడా వాళ్ళ సర్వీసెస్ అమ్మోగం, నర్సులు, శానిటేషన్, అలాంటి చోట ఎక్కడో చిన్నవి జరుగుతుంటాయి. మన మీడియాలోనే దాన్ని భయపెట్టే రకంగా కథలు రోజు వస్తుంటాయి. కరోనా కంటి ద్వారా వస్తుంది, పంటి ద్వారా వస్తుంది, ఇంకో దాని ద్వారా వస్తుంది, అటు వస్తుంది, ఇటు వస్తుంది అని మనమే రాస్తుంటాం ఎక్కడో అనాలిసిస్లని. అవి చూసి వాళ్ళు భయపడి ఎవరన్నా ఇది అయిపోతే మళ్ళీ సరిగా చేయలేదంటాం. సో కన్ఫ్యూజన్ ఈజ్ దేర్ ఇన్ ఎవరీ దీంట్లో. దానికి ఈయన ఏం చేస్తున్నాడంటే దాన్ని వాడుకుంటున్నారు. ఏదైతే శవాల మీద పేలాలు ఏర్కొన్నట్టు ఎక్కడ ఏ క్రైసిస్ ఉంటే దాంట్లో నుంచి చేయడం, బురదగుంటలో వీటి కూడా ఏదైనా దొరుకుతుందేమో చూడడం, మురుగుంటలోంచి కూడా ఏదైనా రాబట్టాలని చూడడం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు చేస్తున్నారని చెప్పడానికి బాధగా ఉంది. బహుశా ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎవరు ఫేస్ చేస్తున్నారు? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.